అత్తమ్మ టీవీకి స్వాగతం అత్తమ్మ టీవీలో ఇప్పుడు పార ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ఇది నార్త్ ఇండియన్ స్పెషల్ హాట్ స్నాక్ ఐటమ్ దీని తయారీ కోసం కావాల్సిన పదార్థాలు మైదా పిండి అర కేజీ నెయ్యి మూడు టేబుల్ స్పూన్లు వాము ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ నల్ల ఉప్పు అర టీ స్పూన్ ఉప్పు తగినంత నూనె డీప్ ఫ్రైకి సరిపడా ఇప్పుడు దారి విధానం చూద్దాము వెడల్పాటి గిన్నెలో మైదాపిండి వేసుకోవాలి అందులో మిరియాల పొడి వేయాలి అందులోనే బామ్మ వేయాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ముందుగా ఈ మిశ్రమాలన్నీ కలిసేలాగా బాగా కలపాలి ఉప్పు వాము మిరియాల పొడి కలిసిన తర్వాత కాచిన నెయ్యి వేసుకోవాలి నేతితో పిండి కలుపుకుంటే వేయించుకునేటప్పుడు బుడగలు రాకుండా ఉంటాయి కొంతమంది నూనె వేస్తారు దాని బదులు నెయ్యి వేసుకుంటే బుడగలు రాకుండా వేగుతాయి ఈ లోపుగా కొద్దిగా నీటిని వేడి చేసుకోండి ఆ గోరువెచ్చని నీళ్ళు వేసుకొని పిండి ముద్ద కలుపుకోవాలి కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఈ పిండిని కాస్త గట్టిగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా నీట్ చేయాలి ఎంత బాగా నీట్ చేస్తే పార అంత బాగా వస్తాయి రెండు చేతులతో బాగా నీట్ చేయాలి దాదాపు ఐదారు నిమిషాలు బాగా నీట్ చేసిన తర్వాత మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి పిండిని పది నిమిషాలు అయిన తర్వాత మరొకసారి తీసి మరొక ఐదు నిమిషాలు చేతులతో బాగా ఒత్తుకోవాలి రెండు చేతులు ఉపయోగించి ఒత్తితే ఈ పిండి బాగా కలుస్తుంది ఇప్పుడు వాటిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి ఇదే విధంగా అన్ని ఉండలు తయారు చేసి పక్కన పెట్టుకోండి ఈ నమక్పార కోసం పిండిని గట్టిగా కలుపుకోవాలి బాగా నీట్ చేయాలి ఇలా తయారైన ఉండల్ని పక్కన పెట్టుకోండి ఈ లోపుగా నూనెని కాచుకోవాలి కొద్ది కొద్దిగా మైదాపిండి అద్దుకుంటూ ఉండని వెడల్పు చేసుకోవాలి ముందుగా చేత్తో వెడల్పుగా చేయండి తర్వాత చపాతీ కర్రతో కాస్త మందంగానే ఒత్తుకోవాలి మరీ పల్చగా చేయకూడదు ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఏదైనా బాటిల్ మూత తీసుకొని మూడు షేప్లో కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఈ షేప్ అయితే బాగుంటాయని నేను ఇలా కట్ చేస్తున్నాను లేదా స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు చిన్నగా ఉన్న బాటిల్ మూత తీసుకొని ఇలా కట్ చేసుకోండి ఇలా అయితే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బాగా కాగిన నూనెలో వేసుకొని వేయించుకోవాలి నూనెకి సరిపడినన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో అయితే గట్టిగా అయిపోతాయి అందుకని మీడియం కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకుని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి రెండు వేపులా తిప్పుకుంటూ వేపుకోవాలి కాస్త మందంగానే చేసుకోవాలి అప్పుడే ఇవి బాగుంటాయి గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి అంతే ఎంతో రుచికరమైన పార రెడీ అయిపోయినాయి ఇలా తయారైన నమ్మకపారాన్ని ఒక ప్లేట్లో తీసుకొని పది నిమిషాలు చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిన నమ్మకపార మీద అర టీ స్పూన్ నల్ల ఉప్పు చల్లి బాగా కలుపుకోవాలి నల్లొప్పు చల్లడం వల్ల రుచి మరింతగా పెరుగుతుంది ఇలా తయారైన నమ్మకపారాన్ని గాలి చెరబడిన డబ్బాలో పెట్టుకుంటే నెల రోజుల వరకు ఎంతో రుచిగా ఉంటాయి రెసిపీ టెక్స్ట్ కోసం అత్తమ్మ టీవీ డాట్ కామ్ చూడగలరు ధన్యవాదములు